हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल गौतमी थॉट्स। ई रोज इंकोक व्लॉग अयिते शूट चेसानु। मॉर्निंग लेवगाने ब्रेकफास्ट अयिते प्रिपेयर चेस्तुन्नानु अन्नमाट। ई रोज ब्रेकफास्ट अयिते दोस, इंका दोस पेनम की अंटुकोकुंडा पल्चगा रावालंटे फस्ट कोनी वाटर चल्लुकोनी तर्वात कोद्दिगा आयिल वेसुकोनी इला आनियन तो ओकसारी रब चेसुकोवाली पैन मोत्तम। ఇలా చేస్తే చూసారు కదా అసలు అంటుకోదు, ఈజీగా వచ్చేస్తుందన్నమాట పెనంకి అంటుకోకుండా, అలాగే చలపల్చుగా కూడా వస్తుంది। ఇంకా దోసకి మంచి కలర్ రావాలంటే అందులో మనం మిక్సీ గాని గ్రైండర్ లో గాని వేసుకునేటప్పుడు కొద్దిగా అన్నం వేసి అన్నం ప్లస్ ఇంకా మెంతులు కూడా వేసామంటే మంచి కలర్ వస్తుందన్నమాట। నేను ఇక్కడ మెంతులు ఒకటే వేసాను, అన్నం అయితే వేయలేదు। ఇంకా మనకి మెత్తగా రావాలన్నా కూడా అన్నం వేస్తే మెత్తగా వస్తాయి, మంచి కలర్ కూడా వస్తుంది। नेनैते ई रोजु इला प्लेन दोश अयिते वेसेसानु। मार्निंग लेवगाने फस्ट प्रिपेर चेसेदैते नेनैते ब्रेकफास्ट प्रिपेर चेस्तानु। ओक वैपु इदि प्रिपेर चेसि तिंपिंचे लोपु अन्नम कूर मोत्तम अयिपोतायि अन्नमाट। सो फस्ट अयिते नेनु इला दोश वेसेसानु, इंको वैपु मा सिस्टर अयिते आरुष्कि तिंपिंचेस्तुंदि। डैली रागी जाव पेडिते सरिगा तिनट्लेडु अन्नमाट। सो मध्यलो मध्यलो इला दोश गानि इड्ली एदो ओकटि प्रिपेर चेस्तू नेनैते इला रागिजावनैते पेडुतुन्नानु। रागिजाव अयिते वीक्ली 3-4 टाइम्स अयिते पक्का उंटुंदी। इला प्लेन दोस काकुंडा ओक एग् नि इला दोस मीद वेसुकुन्नामंटे इंका हेल्दीगा अयिपोतुंदी मन ब्रेकफास्ट अयिते। मामूलुगा नेनैते अलाने चेस्तानु। आम्लेट्लु अलांटिवि मनं पिल्ललकु पेट्टकुंडा इला वेसामंटे कोद्दिगा आयिल तक्कुवतो मनमैते ईजीगा प्रिपेर चेसुकोवच्चु अन्नमाट। సో ఇంకొక వైపు అయితే ఆరుష్ తినేస్తున్నాడు, ఫోన్ లేకుంటే తినడన్నమాట। ఇంకా పన్నంతా తీరిన తర్వాత మేము కొంచెం వర్క్ ఉంది, సో బయటికి అయితే వెళ్తున్నాము। ఈ 2-3 డేస్ నుంచి వెదర్ అయితే చాలా కూల్ గా అయిపోయింది కదా, సో అందుకే చాలా బయట కూడా కొంచెం చినుకులు పడుతున్నాయి। అందుకే అంచుకైతే ఇలా మొత్తం ఫుల్ హ్యాండ్స్ ఉన్న క్లాత్స్ అయితే వేసాను అన్నమాట। ఇంకా పైన క్యాప్ కూడా పెట్టేసాను, ఇప్పటికే కోల్డ్ అయ్యింది, మళ్ళీ ఎక్కువగా అయిపోతుందేమోనని। మేము పని మీద బయటికి వచ్చామని చెప్పాం కదా, ఈ టైంలో మాకైతే ఇక్కడ సవార్లు కనిపించాయి, అంటే పీర్లు కనిపించాయి అన్నమాట, కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు। సో అంశుకు దాన్ని చూపించుకుంటూ మా పని మేమైతే కానించేసాం। ఇంకా నేను ఒక బటల్ షాప్కి అయితే వెళ్ళాను అన్నమాట, ఒక పని మీద వెళ్ళి ఇంకొకటి అయితే తీసుకొచ్చేసాను, చూసేయండి। హలో ఎవ్రీవన్, పని మీద బయటికి వెళ్ళామన్నమాట, సో షాప్కి వెళ్ళాం మా మమ్మీ శారీని ఒక డ్రెస్లో కన్వర్ట్ చేయడానికి, లైనింగ్ తీసుకురావడానికి వెళ్ళాం అన్నమాట। అక్కడ నాకు ఈ శారీ అయితే బాగా అనిపించింది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నాకు। దీని కాస్ట్ అయితే 350 పడింది, చూద్దాం ఎలా వచ్చిందో ఓపెన్ చేసి। ప్లెయిన్ సారీ వస్తుంది, ఇలా కొంచెం షైనింగ్ వస్తుంది అన్నమాట, మొత్తం సారీ ఇట్లా ఉంటుంది। హోల్సేల్ శారీ, హోల్సేల్ షాప్లో తీసుకున్నాం అన్నమాట, ఇక్కడైతే ఫినిషింగ్ మరి ఇలా వచ్చింది, దీన్ని పీకో చేయిస్తే సెట్ అయిపోతుంది। దీనైతే నేను మా సిస్టర్ కి డ్రెస్ లాగా క్రాప్ టాప్ ఆ లాంగ్ ఫ్రాక్ ఏదో ఒకలాగా స్టిచ్ చేయడానికి బాగుంటుంది అనుకున్నాను। నాకు ఫస్ట్ సారీ చూడగానే చాలా బాగా నచ్చింది, సో దాన్ని ఎలాగైనా కన్వర్ట్ చేయాలి అని తీసుకొచ్చాను అన్నమాట। చూద్దాం అది ఎలా రెడీ అవుతుందో కుట్టిన తర్వాత। ఇంకా నేను ఈవినింగ్ టైంలో ట్యూషన్ అయిపోయిన తర్వాత పాల మిగిడంతా ఒక దగ్గర వేసింది ఉంటే 1 వీక్ మొత్తం ఇలా నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను। మిక్సీలో అయితే ఏం వేయను,
చూసారు కదా ఇలా ఒక గరిటతో రౌండ్ గా ఉన్న గరిటతో ఇలా కొంచెం ఫాస్ట్ గా ఒక 5 నిమిషస్ తిప్పామంటే ఇలా గట్టిగా అయిపోతుంది తర్వాత దీంట్లో నుంచి వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది దీంట్లో ఊరిన వాటర్ ని మొత్తం తీసేసి ఒక 2-3 టైమ్స్ బాగా కడగాలన్నమాట ఇలా కడుకున్న తర్వాత డైరెక్ట్ గా స్టవ్ పై మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ 4 మినిట్స్ 5 మినిట్స్ పెట్టామంటే మనకి మంచిగా పూస పూసగా ఉండే ఇంట్లోనే నెయ్యిని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను 1 వీక్ కి ఒకసారి లేదంటే 10 డేస్ కి ఒకసారి అయితే నెయ్యిని తీస్తాను మేము తీసిన నెయ్యి ఒకసారి తీసిన నెయ్యి అయిపోయేసరికి నెక్స్ట్ ఇంకొకసారి అయితే తీస్తాను అన్నమాట సో అలా అయితే చేస్తాను పిల్లలకి ఎక్కువగా ఆరుష్కి అయితే ఎక్కువ వాడతాను నేను నెయ్యి నెయ్యి పిల్లలకు మంచిది మీరు కూడా వీలైతే ట్రై చేయండి మాకు దగ్గరలో ఉన్న రాఘపురం విలేజ్ లో పిర్ల పండుగ చాలా బాగా చేశారన్నమాట ఆ వీడియో క్లిప్ ని నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోని అయితే చూస్తూనే ఉండండి ఇది ఈ రోజు బ్లాగ్ అయితే ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి